తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చెలరేగింది. పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సమిష్టి ప్రదర్శన కనబర్చిన ముంబై 6 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్ 42, దీపక్ హుడా 28 టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, కిరణ్ పోలార్డ్ రెండేసి వికెట్లు తీయగా రాహుల్ చాహర్, కృణాల్ పాండ్యా చెరొక వికెట్ తీశారు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లకు 137 రన్స్ చేసింది. హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 40గా నాట్అవుట్ అయ్యారు. సౌరభ్ తివారి 37 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 45గా రాణించారు. చివర్లో కిరణ్ పోలార్డ్ 7 బంతుల్లో 4 సిక్స్తో 15 నాట్అవుట్గా మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్తో హార్దిక్ ఫామ్లోకి రావడం అటు ముంబై ఇటు టీమిండియా శుభపరిణామం. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోని గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 8, సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్లను రవి బిష్నోయ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. రోహిత్ శర్మను క్యాచ్అవుట్ చేసిన రవి సూర్యకుమార్ యాదవ్ను క్లీన్ బౌల్ చేసి గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. దాంతో ముంబై ఇండియన్స్ 16 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన సౌరభ్ తివారీతో మరో ఓపెనర్ క్వింటక్ డికాక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత కూడా అడపాదడపా బౌండరీలతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. క్రీజ్లో పాతుకుపోతున్న ఈ జోడీని మహ్మద్ షమీ అద్భుత బంతితో విడదీశాడు. క్వింటన్ డికాక్ను క్లీన్ బౌల్ చేసి 3 వికెట్కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తరువాత క్రీజ్లోకి హార్దిక్ పాండ్యా రాగా సౌరభ్ తివారీ పోరాడారు. ఇక హార్దిక్ ఇచ్చిన క్యాచ్లను పంజాబ్ ఆటగాళ్లు నేలపాలు చేశారు. దాంతో ఈ అవకాశాలను అందుకున్న హార్దిక్ క్రీజ్లో పాతుకుపోయాడు. మరో ఎండ్లో సౌరభ్ తివారీ అవుట్ అయినా పోలార్డ్తో కలిసి విజయం లాంఛనంగా పూర్తి చేశాడు. అయితే పంజాబ్ ఆటగాళ్ల తప్పిదాలు ముంబైకి కలిసొచ్చాయి. 24 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో మహ్మద్ షామీ వేసిన 17వ ఓవర్లో హార్దిక్ 4 సిక్స్ పాది మొమెంటంను మార్చాడు. హర్షదీప్ సింగ్ వేసిన 18వ ఓవర్లో పోలార్డ్ కూడా 4 ఆరు బాదడంతో మ్యాచ్ పూర్తిగా ముంబై వైపు మళ్లింది. ఇక షమీ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు 6తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.